వృక్ష ప్రపంచం నేడు ప్రపంచంలో వృక్షాలు జంతువులు నివసిస్తున్నాయి అలాగే ఈ జీవ ప్రపంచంలో సజీవులు నిర్జీవుల్లో వృక్షాలు జంతువులు అనేవి ఒక ప్రత్యేకమైనటువంటి అయితే ఇవి రెండు ఒక ప్రపంచం వృక్ష ప్రపంచం ఒకటి జంతు ప్రపంచం ఒకటి అసలు వృక్ష ప్రపంచంలో ఏమున్నాయి వృక్షాలకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి వీటిలో ఎలా ఎలాంటి క్రియలు ఎలా జరుగుతున్నాయి అని ఒకసారి మనం పరిశీలించినప్పుడు ఒక మొక్కను తీసుకొని పరిశీలించినప్పుడు ఆ మొక్కలో ఏముంటాయి అని మనం ఒకసారి చూసినట్టయితే మొక్కలో ఏదైనా ఉమ్మెత్త మొక్క కానీ ఒక మామిడి చెట్టు మొక్క కానీ చూసినట్టయితే ఆ మొక్కలో వేర్లుంటాయి తర్వాత కాండం ఉంటుంది పుష్పాలు ఉంటాయి తర్వాత కాయలుంటాయి తర్వాత ఉంటాయి తర్వాత పుష్పాలు కాయల నుంచి విత్తనాలు వస్తాయి మరి ఈ విధంగా తిరిగి ఆ విత్తనాలు మొలకెత్తడం మనం వేరే స్థలంలో వేసినప్పుడు మొలకెత్తడం జరుగుతుంది అయితే ఈరోజు మనం ఇప్పుడు వేర్లు కాండం అనే దాని గురించి తెలుసుకుందాం మొక్కల బాహ్య స్వరూపాన్ని పరిశీలించినప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి మొక్కను చూడండి వాటికి ఆకులు ఉంటాం కాండం ఉండటం గమనిస్తున్నాం దాంట్లో ముఖ్యంగా వేరు వేరు ఎలా ఉంటుంది మొక్కలు మనకి బాహ్యంగా కనిపించినటువంటిదే వేరు మనకి బాహ్యంగా మొక్కలో కనిపించే కాండము ఆకులు కొమ్మలు ఫలాలు ఇవి మనకి కనిపిస్తున్నాయి కానీ మనకి భూమి అడుగున వేరు అనేటటువంటిది ఒక భాగం ఉంది అది మనకి కంటికి కనిపించదు ఒకసారి ఆ చెట్టును తవ్వి చూసినట్టయితే ఆ వేరు ఎలా ఉందో మనం పరిశీలించవచ్చు వేరు వృక్షదేహంలో భూగర్భంగా పెరిగి పెరిగేది అంటే చెట్టు కాండం ఎలాగ పెరుగుతుందో పైకి కిందికి అలాగే మనకి వేర్లు కూడా పెరుగుతుంటాయి విత్తన అంకురం అంకురణ అంకురణ దశలో ప్రథమ మూలం నుండి ఏర్పడినటువంటి వేరు వ్యవస్థ భూమిలోకి పెరిగి మొక్కకు స్థిరత్వాన్ని ఇస్తుంది అంటే ఇక్కడ ఒక విత్తనం మొలకెత్తేటప్పుడు ఆ విత్తనం నుంచి ప్రథమ మూలము ప్రథమ శాఖ అనేటటువంటిది బయలుదేరింది అది మొలకెత్త సమయంలో ప్రథమ మూలం అనేటటువంటిది భూమి లోపలికి వెళ్తుంది ప్రథమ శాఖ అనేది భూమి పైకి వస్తుంది శాఖ పైకి వచ్చి కాండముగా మారి కాండం నుంచి కొమ్మలుగా మారి ఆకులు ఏర్పడి పుష్పం ఏర్పడటం జరుగుతుంది అలాగే ప్రథమ మూలం నుంచి భూమి లోపలికి వెళ్ళినటువంటిది దాని నుంచి చిన్న పక్క వేర్లు అలా ఏర్లు కోకట వేర్లు చాలా లోతుగా వేర్లు రకరకాల అబ్రపు వేర్లు రకరకాల వేర్లతోటి కొన్ని మొక్కలు ఉంటాయి అంటే అది భూమి లోపల ఒక చెట్టు పెద్ద చెట్టు మనకి ఆకారంగా చాలా పెద్దగా కనిపిస్తుంటే భూమి లోపల అంత పెద్దగా వేర్లు ఉన్నాయని మనం గుర్తించాలి ఎందుకంటే అంత పెద్ద చెట్టు భూమి మీద మనం మామూలు భూమి మీద నిలబెట్టలేం అంటే భూమి లోపల ఎంతో పెద్ద పెద్ద ఏర్లు ఉండటం వల్లనే అది భూమిని స్థిరత్వంగా మొక్కని ఆ భూమి మీద నుంచుతుంది అన్నమాట అంటే స్థిరత్వంగా నిలబడేటట్టు చేస్తుంది అంటే ఆకారాన్ని ఇస్తుంది ఆధారాన్ని ఇస్తుంది అంటే ఈ వేరు వ్యవస్థ భూమిలోకి పెరిగి మొక్కల స్థిరత్వాన్ని కలగజేస్తుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి అలా ఆ వేర్లు ఎలా కోకట వేర్లని పక్క వేర్లని ఎలా విస్తరించున్నాయో అంటే కొన్ని చెట్లకి వేర్లు చాలా లోతుగా ఎలా విస్తరించి ఆ చెట్టు ఎంతవరకు విస్తరించిందో అంతవరకు కూడా వేర్లు విస్తరించి ఉంటే అన్నమాట వేరు వ్యవస్థ లక్షణాలు వేరు భూగర్భంలో గురుత్వాకర్షణ దిశకు అనుకూలంగా కాంతి అనువర్తనానికి వ్యతిరేక దిశలో పెరుగుతాయి అంటే ఇలా భూగర్భంలో గురుత్వాకర్షణ దిశకు అనుకూలంగా అంటే భూమికి గురుత్వాకర్షణ వైపుగా ప్రయాణించేటట్టుగా అలాగే అనువర్త కాంతి అనువర్తనానికి వ్యతిరేక దిశలో చెట్లు పైకి పెరుగుతుంటాయి అంటే ఇక్కడ మనకి కాండం పెరుగుతుంటుంది వేర్లు కూడా పెరుగుతూనే ఉంటాయి అయితే వేర్లో కణుపులు కణుపుల మధ్యమాలు పత్రాలు మొగ్గలు ఉండవు అంటే మనకి అదే కాండం మీద పరిశీలించినప్పుడు కాండం మీద మనకి మరి ఉంటాయి కణుపులు ఉంటాయి పత్రాలు ఉంటాయి మొగ్గల్లాగా ఉంటాయి కానీ వేర్లో అలాంటివి ఏమీ ఉండవు అవి లోపలికి ఉండి సన్న వేర్లు చిన్న వేర్లు మరి ఇంకా పెద్దగా ఉండే లావుగా ఉండే వేర్లు ఇలా ఒక్కొక్క సన్నగా ఉండేదే కొంతకాలం తర్వాత దానికి పెద్దగా లావుగా అయ్యే అవకాశం అంటే ఇక్కడ వేరు నీటి మొక్కల్లో వేరు తొడుగు ఉంటుంది కానీ వేరు వరలు ఉంటాయి తొడుగు ఉండదు అంటే నీటి మొక్కల్లో వేరు తొడుగు ఉండదు కానీ దానికి వరలు లాంటివి ఉంటాయి అదే మనం వేరే మొక్క వేరే భూమిలో అయినట్టయితే దానికి వేరు పెద్దగా పెద్ద తొడుగులాగా ఉంటుంది అమ్మా కానీ ఈ నీటి లోపల ఉండేటటువంటి వాటికి వరలు వదులుగా ఉండి పునరుత్పత్తి చందన నిర్మాణం అనమాట ఇక్కడ మనం దీన్ని గుర్తించాలి అలాగే వేరు వ్యవస్థ రకాలు ఆవృత బీజ మొక్కల్లో రెండు రకాల వేరు వ్యవస్థ ఉంటుంది అలా అంటే మొక్కలు రెండు రకాలు అంటే పుష్పించని మొక్కలు పుష్పించే మొక్కలు ఆవృత బీజాలు వివృత బీజాలు అని అర్థం అంటే వేరు వ్యవస్థలులో ఆవృత బీజ మొక్కల్లో అంటే రెండు రకాల వేరు వ్యవస్థలు ఉంటాయి తల్లి వేరు వ్యవస్థ అబ్బరపు వేరు వ్యవస్థ దాన్నే మనం పీచు వేరు వ్యవస్థ అని కూడా అనొచ్చు అంటే తల్లి వేరు వ్యవస్థ అంటే ప్రతి దాంట్లో ఒక వేరు అని పెద్ద వేరు ఉంటుంది అదే తల్లి వేరు వ్యవస్థలో అబ్బరపు వేరు వ్యవస్థలో తల్లి వేరు అనేది ఉండదు అన్నీ ఒకే తీరుగా పొడుగ్గా అన్నీ ఒకే తీరుగా ఉంటాయి ఒకే పరిమాణంలో ఉంటాయి అమ్మాయి మీరు చూడండి ఇక్కడ తల్లి వేరు వ్యవస్థ ఎలా ఉందో అబ్బరపు వేరు వ్యవస్థ ఉందో అలాగే వేరు వ్యవస్థ గురించి తెలుసుకున్నాం ఈ రకమైన వేరు వ్యవస్థ ద్విద ద్విదళ బీజాలలో ఉంటుంది అంకురోత్పత్తి సమయంలో విత్తనం నుండి ప్రథమ మూలం భూమిలోనికి నిటారుగా పెరిగి వేరుగా ఏర్పడుతుంది అంటే ఇక్కడ ఈ రకమైనటువంటి వేరు వ్యవస్థ ద్విదళ బీజాలలో అంటే రెండు దళాలు ఉన్నటువంటి అంటే వేరుశెనగ చిక్కుడు అలాగే చింత ఇలా రకరకాలైనటువంటి కొన్ని మరి ద్విదాల ఏకదళ బీజాలు కూడా ఉన్నాయి అంటే ఇక్కడ ద్విదాల బీజాల్లో అంకురోత్పత్తి సమయంలో ఒక విత్తనం భూమి మీద నా భూమిలో నాటినప్పుడు దాని నుంచి ఒక చల్లనం అనేది వచ్చి దానిలో ఒక చైతన్యవంతమైన విత్తనం దాని నుంచి ప్రథమ మూలము ప్రథమ శాఖ అనేది బయలుదేరుతుంది అంటే ఈ ప్రథమ మూలం అంటే భూమిని తాగ్గానే విత్తనం నీ నీటి తేమ తగలగానే విత్తనం వెంటనే అది మొలకెత్తడం ప్రారంభిస్తుంది ఎందుకంటే ఒక విత్తనం ఓ బస్తాలో పోసి ఒక సంవత్సరం పాటు ఇంట్లో ఉంటే దానిలో ఎలాంటి మార్పడదు అలాగే ఉంటుంది అదే విత్తనాల్ని మనం రైతు తీసుకెళ్ళి పొలంలో పోసినప్పుడు పొలంలో చల్లినప్పుడు లేకపోతే ఈ విత్తనాలకి నీటి తడి తగిలినప్పుడు ఇవి మొలకెత్తుతూనే ఉంటాయి సహజంగా అంటే ఈ మొలకెత్తేటటువంటి విధానం మొలకెత్తడానికి కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండాలి అప్పటి వరకు ఈ విత్తనం సుప్తావస్థలో భత్తాల్లో నిక్షిప్తంగా అన్నమాట కాబట్టి ఇవి భూమిలో నాటినప్పుడు భూమిలో వేసినప్పుడు దానిలో ఒక రకమైనటువంటి చైతన్యం వచ్చి మార్పు జరిగి ఇది పరిస్థితి అనుకూల పరిస్థితులు అంటే అది అంకరించే దశకున్నటువంటి అంకుర అంటే అనుకూల పరిస్థితులు అది మొక్క అదే విత్తనం మొలకెత్తడం మొదలు పెడుతుంది అన్నమాట ఇక్కడ మొలకెత్తడం మొదలుపెట్టినప్పుడు మొదట ప్రథమ మూలం భూమిలోనికి టారుగా పెరుగుంటూ పోతుంది అదే వేరుగా మారుతుంది అబ్రపు వేరు వ్యవస్థ ఇది పీచు వేరు వ్యవస్థ అంటారు పీచు వేర్లు అంటారు ఎక్కువ పీచు పీచుగా ఉంటాయి వేర్లు అన్ని సన్నగా ఒకే తీరుగా ఉండేది అబ్రపు వేరు ఇది ఏకదళ ఏకదళ బీజ మొక్కల్లో దొరుకుతుంది మొక్కలోని ప్రాథమిక వేరు నుండి కాకుండా ఇతర భాగాల నుండి ఏర్పడి వేరు వ్యవస్థ ఇది అన్ని భాగాల నుంచి ఒకే తీరుగా ఏర్పడే సామాన్యంగా ఇది ఏకదళ బీజ మొక్కల్లో ఉంటుంది అలాగే మనం పరిశీలించితే కొన్ని మొక్కల్ని ఇక్కడ మనం చూడవచ్చు అలాగే వేరు విధులు వేర్లు ఏం చేస్తాయి వేరు యొక్క ఏంటి నేల నుండి ఖనిజ లవణాలని నీటిని శోషించి కాండ వ్యవస్థకు సరఫరా చేయుటకు అంటే కాండ వ్యవస్థకు నీటిని లవణాలని ఖనిజాలని అంటే నీటిలో ఉన్నటువంటి కరిగి ఉన్నటువంటి ఖనిజాలు లవణాలని అంటే వీటిని వేరు వ్యవస్థ అంటే ఈ వే కాండానికి కాండ వ్యవస్థకు సరఫరా చేస్తుంది అంటే వేరు వ్యవస్థ యొక్క ప్రధాన విధి అది అంటే లోపల భూమి లోపల మనం చెట్టు పైన పెరుగుతుంటే మనం నీళ్ళు ఎక్కడ పోస్తాం చెట్లు మొదల్లో పోస్తుంటాం చెట్టు చుట్టూ పాది చేసి చెట్టు మొదల్లో నీళ్లు పోస్తాం ఎందుకని మనం మొక్కల పైన లేకపోతే ఆకుల పైన నీళ్లు చల్లం లేకపోతే కాండం మీద నీళ్లు పోయాం ఆ కాండానికి ఆహారం రావాలంటే కాండం ఏపుగా పెరగాలంటే కిందనున్నటువంటి ఏ చెట్టు చుట్టూ ఉన్నటువంటి మొదల్లో ఒక పాదుల్లాగా చేసుకొని అక్కడ నీళ్లు పోసినట్టయితే ఆ నీరు భూమిలోకి వెళ్ళి లోపల ఉన్నటువంటి వేర్లు దాని చుట్టూ ఉన్నటువంటి నేలలో ఉన్నటువంటి ఖనిజాలని లవణాలని తీసుకొని అది తర్వాత మొక్క కాండం పెరుగుటానికి కాండ వ్యవస్థకి మరి అది ఆహారాన్ని అందిస్తుంది అన్నమాట అంటే వాటికి కావాల్సిన పోషక లవణాలని అందించడం జరుగుతుంది కొన్ని మరి ఇది ప్రధాన విధి అంటే వేరు యొక్క ప్రధాన విధి అది అంటే పూర్తిగా వేర్లు లోపించిన నీటి మొక్కలు కొన్ని ఉన్నాయి ఇది ఉల్ఫియా యుట్రిక్లేరియా లాంటి మొక్కల్లో ఇవి వేర్లు ఉండవు అనమాట వేరు రూపాంతరాలు వేర్లు మరి అన్ని మొక్కల్లో వేర్లు ఒక తీరుగా ఉండవు కొన్ని మొక్కల్లో ఒక తీరుగా ఉంటాయి అన్నీ తల్లి వేరుండి అన్ని వేర్లే పైన వేర్లు ఎంత ఉన్నాయో మరి పైన ఉన్నటువంటి కాండం అంత ఉంటాయి కొన్ని వేర్లు చాలా లావుంటాయి వేర్లు కూడా చాలా లావుంటాయి మరి కొన్ని వేర్లు అట్ట పీచు వేర్లు అని ఉంటున్నాయని చెప్పాం మరి కొన్ని వేర్లు రూపాంతరం చెంది ఉంటాయి అంటే ఇలా కాకుండా మొక్కల్లో కొన్ని ప్రత్యేక విధులను నిర్వర్తించటానికి మరి భాగాల్లో ఏర్పడే శాశ్వతమైన నిర్మాణాత్మక మార్పులే రూపాంతరాలు అంటారు వేరు రూపాంతరాలు అంటారు వేరు రూపాంతరాల్లో మనం కొన్ని వేర్లను బాగా పరిశీలి నిశ్చితంగా పరిశీలిస్తే వేర్లు చాలా పెద్దగా ఉంటాయి అవి ఖాండంగా తయారైనట్టుంటాయి పైన మాత్రం చాలా మొక్కలు మొక్కగా ఉండి మామూలుగా ఆకులు ఇట్లా పాకుతూ ఉన్నట్టు కానీ దాని అడుగున భూమి లోపల మాత్రం దాని కాండం చాలా పెద్దగా ఉంటాయి అక్కడ ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి మరి అలాంటి వేరు నిర్మాణాలు ఉన్నాయి వేరు ఉన్నాయి చూద్దాం అయితే నిల్వ చేయి వేర్లు దుంప వేర్లు అంటారు ఏం నిల్వ నిల్వజేసేదేట ఆహారం నిల్వ చేసే వేరు ఆహారం నిల్వ చేసుకునేటువంటిది ఇక్కడ స్వయం పోషక మొక్కల్లో అదనపు ఆహారాన్ని వేర్లలో నిల్వించుకోవడం వల్ల అవి ఉబ్బి దుంపల్లా మారుతాయి అంటే ఈ స్వయంగా ఆకు సహాయంతోట కిరణజన్య సమయక్రియ జరుపుకొని ఆహారాన్ని తయారు చేసుకున్నటువంటి ఆహారం దుంపల్లో ఎక్కువగా నిల్వ చేసుకుంటాయి దుంపల్లో వేల్లో నిల్వ చేసుకోవటం వల్ల దుంపలు ఉబ్బి లావుగా ఉంటాయి ఉదాహరణకి మనకి కంద దుంప మరి అదే క్యారెట్లు మరి మనకి బీట్రూట్లు ఇవన్నీ చూస్తే లోపల గడ్డలుగా పెద్దగా ఉంటాయి అంటే అలాగే గడ్డలని ఇలా కొన్ని ఉంటాయి బాగా భూమి లోపల బాగా లావుగా ఉబ్బి ఉన్నట్టుగా ఉంటాయి కానీ ఇక్కడ ఆహారం నిల్వ చేసుకొని దుంపల్లో ఆహారం నిల్వ చేసుకోవడం జరుగుతుంది దీన్ని మనం ఏమంటాం అంటే వీటిని కూడా మనం వేర్లే అంటాం కాకపోతే వీటిని వేర్లు అంటాం దొంపవేర్లు అంటాం తల్లివేరు దొంపవేరుగా రూపాంతరం చెందుతుంది ఇక్కడ తల్లివేరు వేరే మొక్కల్లో కొన్ని మొక్కల్లో తల్లివేరు పొడుగ్గా లోతుగా లావుగా వెళ్తే ఇక్కడ తల్లివేరు దొంపవేరుగా మారుతుంది రఫానస్ సటైవం మొళ్ళంగి నూలు కండే ఆకారంలోగా అది దాని ఆ ఆకారంలోకి రూపాంతరం చేస్తుంది డాకసి కెరోటా అంటే క్యారెట్ ఇది శంకు ఆకారంలో ఉంది మనం క్యారెట్లు కొన్నప్పుడు చూడండి మార్కెట్లో అవి ఎలా ఉంటాయి శంకు ఆకారంలో ఉంటాయి బీటా వల్గారిస్ బీట్రూట్ ఇవి లాగా అంటే మనం బొంగురాన్ని ఆడుకునే బొంగరంలాగా లేకపోతే మూపు ఆకారంలో ఉంటాయి అంటే మనం రకరకాల ఈ వేర్ల యొక్క అంటే దుంప వేర్ల యొక్క కూరగాయలను మనం పరిశీలించినట్టయితే ఇంకా కంద అని ఉంటుంది చాలా లావుగా ఉంటుంది అది చాలా గుమ్మడికాయ అంత లావుగా కూడా ఉంటాయి చాలా పెద్దగా ఉంటాయి అవి కూడా వేరు రూపాంతరాలే అవి చాలా ఉబ్బి పెద్దగా ఉండేటటువంటివి కూడా ఇక్కడ ఉన్నాయి అన్నమాట వేర్లలో ఇక ఇక్కడ చూసినట్టయితే ఉంటాయి శంకు ఆకారాలు పొడవుగా ఉంటాయి లావుగా ఉంటాయి మరి గుండ్రంగా ఉంటాయి కొన్ని మొక్కల్లో పీచువేర్ వ్యవస్థ కూడా దుంపవేర్లుగా రూపాంతరం జరుగుతుంది అంటే మనం ఇక్కడ తల్లివేరు వ్యవస్థ కూడా మరి రూపాంతరం చెందుతుందని దుంపల మాదిరిగా ఇక్కడ పీచువేరు వ్యవస్థ కూడా వేర్లుగా రూపాంతరం జరుగుతుంది అలాంటి వాటిలో చిలగడ దుంప అదే ద్విదల బీజపు మొక్క ఇది ప్రతి కణుపు వద్ద ఒంటరిగా దుంపవేర్లు ఉంటాయి ప్రతి కణుపు వేర్లు కనుపు వద్ద వేర్లలో సాధారణంగా ఆహార పదార్థం పిండి పదార్థ రూపంలో ఉంటుంది అంటే దీంట్లో కూడా ఆహారం పదార్థం పిండి పదార్థ రూపంలోనే పిండి పదార్థం సంబంధించినవి ఎక్కువ ఉంటుంది వీటిలో రెండు రకాల వేర్లు చూద్దాం అంటే అంటువేర్లు వెలామిన్ వేర్లు అంటువేర్లు అంటే పొట్టిగా శాఖాయుతంగా ఉండి ఇవి పెద్ద వృక్షాలకు క్షోపజీవి అంటు పెట్టుకోవడానికి సహాయపడతాయి ఇది ప్రక అంటే పొట్టిగా ఉంటాయి శాఖ శాఖలుగా వచ్చి ఉంటాయి పెద్ద వృక్షాలను ఉక్షోపజీవి అంటి వాటికి అంటిపెట్టుకునేటట్టుగా సహాయపడతాయి వాటికి అంటే ఇక్కడ మనం వెలామిని వేర్లు తర్వాత ఇవి పొడవుగా మందంగా శాఖాయుతంగా గాలిలో స్వేచ్ఛగా వేలాడుతుంటాయి ఇవి పొడవుగా ఉంటాయి మందంగా ఉంటాయి శాఖాయుతంగా శాఖ గాలిలో స్వేచ్ఛగా వేలాడుతుంటుంది ఇది ఆర్కిడేసి కుటుంబ మొక్కల్లో వెలామిని వేర్లు ఉంటుంది దీని ఉదాహరణ వాండ మొక్క అలాగే ఈ మొక్కను మనం పరిశీలించినట్టయితే అవి ఎలా వేలాడుతున్నాయో తెలుస్తుంది అన్నమాట స్వాంగీకరణ వేర్లు స్వాంగీకరణ వేర్లు అంటే వేర్లు హరిత పదార్థాన్ని కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటే వాటిని స్వాంగీకరణ వేర్లు అంటారు అంటే వేర్లు కూడా హరిత పదార్థాన్ని కిరణజన్య సంయోగక్రియ జరుపుకునేట టీనియా ఫిల్లం నీటిలో మునిగి ఉండి హరితపూరిత స్వాంగీకరణ కలిగి ఉన్న మొక్క ట్రాప్ అంటే ఈ మొక్కలు వేలు హరిత పదార్థాన్ని కిరణజన్య సమక్రియ జరుపుకుంటే అంటే వేర్లో ఉన్నటువంటి అరిత పదార్థం జరుపుకునేటట్టుగా ఉంటుంది దీన్ని మన స్వాంగీకరణ వేర్లు అంటారు తర్వాత శ్వాసించే వేర్లు ఇవి సాధారణంగా మాంగ్రూఫ్ మొక్కల్లో ఉంటాయి లను కలిగి ఉండే వేర్లను శ్వాస మూలాలు లేదా శ్వాసించే వేర్లు అంటారు ఉదాహరణ రైజోఫరా అవిసీనియా ఈ మొక్కల్లో శ్వాసించే మాంగ్రూవ్ మొక్కల్లో ఉంటాయి అన్నమాట అంటే ఇవి వేర్లను శ్వాస మూల లేదా శ్వాసించే వేర్లని కూడా మనం ఇక్కడ పిలుస్తాం అవిశీన్య మొక్కను పరిశీలించినట్లయితే మీకు తెలుస్తుంది బుడిపె వేర్లు లెగ్గుమినేసి కుటుంబ మొక్కలలో ఈ వేరు వ్యవస్థ ఉంటుంది ఈ బుడిప వేరు వ్యవస్థ వీటిలో రైజోబియం అనే దండాకార నత్రజని స్థాపక బ్యాక్టీరియా ఉంటుంది వీటిలో అంటే మీరు ఇంతకుముందు మనం చూసాం అంటే లెగ్గుమినేసి కుటుంబ మొక్కల్లో అంటే అక్కడ వేరు రైజోబియం అనేటటువంటి ఒక బ్యాక్టీరియా నత్రజనియుతమైనటువంటి బ్యాక్టీరియా మొక్కల వేళల్లో ఉండి బొడిపెల మాదిరిగా ఉంటాయి ఉండివి సహజీవనం చేస్తాయని కూడా చెప్పాము అంటే సహజీవనం అంటే ఆవాసాన్ని కుటుంబ మొక్కలు అంటే ఇప్పుడు లెగ్గుమైన కుటుంబంలో చిక్కుడు లాంటివి వీటికి ఆవాసాన్ని కల్పిస్తాయి ఇవి అనేది మొక్కకు అందియటం జరుగుతుంది ఇక్కడ సహజీవనం అనేది జరుగుతుంది అంటే ఒక బుడిపెలు మనం పరిశీలించినట్టయితే ఈ బుడిపెల బుడిపెలగా ఉండి అక్కడ మనకి వేర్లు కనిపిస్తాయి అన్నమాట సాధారణంగా ఉన్నత జాతి మొక్కలలో వాతావరణంలోని నత్రజని ఎంటూ రూపంలో వినియోగించుకుంటాయి అరాకిస్ వేరుశనగ వేరుశనగలో కూర్చోడండి మనకి వేర్లు పడుతుంటాయి దాని వెంటనే కాయలు పడుతుంటాయి కాకపోతే ఆ కాయల్లోంచి విత్తనాలు వస్తాయి అంటే ఇవి కూడా బుడిపిల్ల మాదిరిగానే ఉంటాయి అంటే ఇక్కడ డాలికస్ చిక్కుడు కూడా చిక్కుడు మాత్రం మనకి పైకి కనిపిస్తాయి కాకపోతే చిక్కుడు చెట్టులో ఉన్నటువంటి వేర్లు కూడా మనం చూసినట్టయితే చిక్కుడు చెట్టును కూడా పరిశీలించినట్టయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట తరువాత పరాన్నజీవ వేర్లు ఇతర మొక్కలపై ఆవాసం మరియు ఆహారం కోసం సంపూర్ణంగా లేదా అసంపూర్ణంగా ఆధారపడే మొక్కలను పరాన్నజీవి మొక్కలు అంటారు కొన్ని మొక్కలు ఇతర మొక్కలపై వేరే మొక్కపై ఆవాసం ఏర్పాటు చేసుకొని ఆహారం కూడా అక్కడే తీసుకుంటూ సంపూర్ణంగా లేదా అసంపూర్ణంగా అంటే మామూలు సగం కొంతవరకు మేరకు కొంత మేరకు లేదా పూర్తిగా ఆధారపడి ఉండే కొన్ని మొక్కలు ఉన్నాయి వాటిని మనం జీవి మొక్కలు అంటారు అంటే ఇక్కడ మనం పరానజీవి మొక్కలు అంటే మళ్ళీ ఒకసారి ఇతర మొక్కలపై ఆవాసం ఆహారం కోసం సంపూర్ణంగా లేదా అసంపూర్ణంగా ఆధారపడి జీవించేటటువంటి మొక్కలను మనం జీవి మొక్కలు అంటాం పరాణజీవి మొక్కలకు ఆహారాన్ని ఆహా ఆవాసాన్ని మొక్కలను అతిథేయి అంటే ఆ విధంగా తీసుకునే పరాణజీవి మొక్కలు ఆహారాన్ని ఆవాసాన్ని తీసుకునేటటువంటి మొక్కలు ఏదో అదేదైతే ఆహా దానికి ఈ మొక్కలకు ఆవాసాన్ని కల్పిస్తాయో వాటిని మనం అతిథేయి మొక్కల్లోని నాలికా పుంజంలోకి ఆస్టోర్యం అనే ప్రతి వేర్లు ప్రత్యేక వేర్లు పరాన్నజీవి ఉత్పత్తి చేసి ఆహార పదార్థాల పోషణకు సూచిస్తుంది అంటే దీని నాలికా పూంజంలోకి ఆస్టోరియం అనే ప్రత్యేక వేర్లు లాగా తయారు చేసుకొని ఆ పరాణజీవి దానిలోకి ఆహార పదార్థాల పోషణని సేకరిస్తుంది అన్నమాట ఆహారాన్ని తీసుకుంటుంది పరాణజీవి మొక్కలను నాలుగు రకాలుగా వర్గీకరించారు కాండ పరాణజీవులు వేరు పరాణజీవులు సంపూర్ణ పరాన జీవులు అసంపూర్ణ పరాణజీవులని నాలుగు రకాలుగా జీవి చేశారు కాండ జీవులు పరిశీలిస్తే జీవి ఆస్టోరియములను అతిదేయి మొక్క కాండంలోకి ప్రవేశపెడితే వాటిని కాండ పరాన్న జీవులు అంటారు అలాగే అవి చూసినప్పుడు పరిశీలించినట్టయితే ఆ మొక్కలో మనకి కనిపిస్తుంది అలాగే వేరు పరాన్న జీవుల్లో జీవి ఆస్టోరియములను అతిదేయి మొక్క వేరులోకి ప్రవేశపెడితే అక్కడ కాండంలోకి ప్రవేశపెడితే మనం అది కాండ పరాన్న జీవులను అదే వేరులోకి ప్రవేశపెడితే వేరు పరాణ సంపూర్ణ పరాన జీవులు అంటే పరాణజీవులు పత్రరహితంగా ఉండి ఆహారాన్ని తయారు చేసుకోలేవు పరానజీవి మొక్కలు కాబట్టి ఇక్కడ ఆహారాన్ని ఆ అతిథేయి మొక్కలో నుంచి తీసుకుంటాయి అలాగే పత్రరహితం గల జీవులు కస్క్యుట అసంపూర్ణ జీవులకు ఉదాహరణ విస్కూన్ లారాంతస్ వనా వనాంబాంకి ఏపీలోని పొగాకు పంటపై సంపూర్ణ మూల పరానజీవిగా ఉంటుంది దీన్ని పొగాకు మల్లెగా పిలుస్తారు ఇంకోటి రస్లీసియా అతిపెద్ద వృక్షాన్ని కలిగి ఉంటుంది దీంట్లో పెద్ద వృక్షాన్ని కూడా ఆయన ఈ మొక్కలో పెద్ద వృక్షం అని అంటే పెద్ద పుష్పం అంటే ఈ మొక్కలోనే కనిపిస్తుంది అంటే రస్లీసియా అనేటువంటి మొక్కలో పెద్ద పుష్పం అంటే ఎడల్పుగా ఉండేటువంటిది అతి పెద్ద పుష్ప ఏడుదంటే ఈ మొక్కలోనే ఉంటుంది మనం ఇది క్వశ్చన్లో కానీ బిట్లో కానీ మనం అడిగినప్పుడు దీన్ని రస్లీసియా అనేదాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి మరి ఇక్కడ పత్రాహరితం గల పరాణజీవుల్లో ఏంటంటే అసంపూర్ణ పత్రాహరితం గల పరాణజీవులో మరి కస్కుట అసంపూర్ణ కండర పరాణజీవులకు మనకి లారంతస్ వనాం బాంకి ఏపీలోని పొగాకు పంటపై సంపూర్ణ మూల పరానజీవిగా ఉంటుందన్నమాట దీన్ని పొగాకు మళ్ళీ కూడా మనం పిలుస్తారు ఇక్కడ పుష్పాన్ని అతిపెద్ద పుష్పాన్ని చూద్దాం టెయిగ మొక్కజొన్న పంటపై అసంపూర్ణ మూల మూల జీవిగా ఉంటుంది అంటే మొక్కజొన్న పంటపై ఈ అసంపూర్ణ మూల జీవిగా ఈ మొక్క టెయ అనే ఉంటుంది సాంటాలం నారు మొక్క దశలో అసంపూర్ణ మూల జీవిగా ఇది ఉంటుంది ఇవన్నీ మనం మొక్కలు గుర్తుంచుకోవాలి ఎందుకంటే వీటిని మనం బిట్టి రూపంలో అడిగినప్పుడు వీటిని బాగా జప్తిగా ఉంచుకోవాలంటే వీటి పేర్లని ఈ పదాలని కొద్దిగా వాటిని బాగా మనం ప్రొనౌన్సియేషన్ అట్టు బాగా గుర్తుపెట్టుకుంటే ఇవి మనం వయటికైనా ఆన్సర్ రాయగలుగుతాం తర్వాత ఇప్పుడు మా ఇప్పటివరకు మనం వేర్ల గురించి తెలుసుకున్నాం అంటే వేర్లో తల్లి వేరు వ్యవస్థ అలాగే అబ్బరపు వేరు వ్యవస్థ ఏకదళ బీజాల్లో ఎలా ఉంది ద్విదళ బీజాల్లో ఎలా ఉంది వీటిలో వేర్లు మళ్ళీ రకరకాలు ఏమున్నాయి మరి అదే కాకుండా మరి వేర్లు రూపాంతరాలు చెందినటువంటి ఏంటి ఎలా రూపాంతరాలు చెందింది రూపాంతరాలు చెందిన కాండ్రాల్లో మరి కొన్ని సహజీవనం చేసేటటువంటిది వేరు బుడిపెల్లా ఉండేటటువంటిది ఇవన్నీ కూడా మనకి వేరు వ్యవస్థలు కల్పిస్తుంది లేకపోతే మనకి కాండం కాండం ఎలా వస్తుంది కాండం విత్తనం అంకురించే దశలో విత్తనంలో నుంచి ప్రథమ మూలం ప్రథమ శాఖ బయలుదేరుతుందన్నాం ప్రథమ మూలం భూమిలోకి ప్రవేశించి అది వేరుగా మారుతుందని ప్రథమ శాఖ భూమిపైన పెరుగుతూ వెళ్తుంది ఆ పైకి వెళ్ళేటటువంటి భాగం అది ప్రథమ కాండం అంట కాండం అంటారు దాన్నే మనం ఇక్కడ కాండం అని పిలుస్తాం కాండం మొక్కల్లో వాయుగతంగా పెరిగే వ్యవస్థను ప్రగాఢ వ్యవస్థ అంటారు ప్రగాఢ వ్యవస్థ అదే షూట్ సిస్టం రూట్ సిస్టమ్ అంటే ఇక్కడ ప్రగాఢ వ్యవస్థ యొక్క అంక్షాన్ని కాండం అంటారు అంటే ఇక్కడ మనం ఈ ప్రగాఢ వ్యవస్థ యొక్క అంటే దీని దీన్నే మనం కాండం అని కూడా మనం పేరు పెడతాం అంటే కాండం గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా కాండం ఏమవుతుంది భూమి గురుత్వాకర్షణ అంటే భూమి వైపు గొంజాలి భూమి వైపు ఆకర్షించుకోవాలి అది దానికి వ్యతిరేకంగా పైకి పెరుగుతుంది అంటే దానికి వ్యతిరేక దిశలో బదులుతుంది పెరగడానికి కారణం ఏంటి కాంతి అనువర్తనం అనుకూలంగా పెరుగుతుంది అంటే కాంతి వైపు ప్రయాణిస్తూ పెరుగుతుంది కాంతి ఎట్టు నుంచి వస్తుంది పైనుంచి సూర్యుని ద్వారా కాంతిని తీసుకుంటుంది కాబట్టి దాని గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా కాంతికి అనుకూలంగా పెరుగుతుంది కాబట్టి ఇక్కడ కణుపులు కణుపు మాధ్యమాలు విభేదనం చెంది ఉండటం కాండం యొక్క ముఖ్య లక్షణం ప్రత్యేకం ఇక్కడ అందుకోసమే మనం కాండానికి కణుపులు వస్తున్నాయి కణుపు మాధ్యమాలు మరి విభేదనం చెంది పెరగటానికి అవకాశాలు ఉన్నాయి దీనికి ముఖ్య లక్షణం ఏంటంటే ముఖ్యంగా కాండం గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా అంటే భూమి వైపున ప్రయాణించకుండా భూమికి వ్యతిరేక దిశలో అంటే కాంతికి అను అనువర్తన కాంతి అనువర్తనకు అనుకూలంగా పెరుగుతుంది అందువలనే కణుపులు కణుపు మాధ్యమాలు వేదన చెంది ఉండటం మనకి గమనిస్తున్నాడు అలాగే ఇది ముఖ్య లక్షణం దీంట్లో విధులు వేరు వ్యవస్థ నుండి నీరు లవణాలను పత్రాలకు పత్రాల నుండి ఆహార పదార్థాలను మొక్కల్లో ఇతర భాగాలకు అందిస్తుంది అంటే వేరు పంపిస్తున్నటువంటి నీటిని వేరు ద్వారా వస్తున్నటువంటి లవణాలని ఇది కాండం మెయిన్ కాండం దీని నుంచి ఇతర శాఖలకు పుష్పాలకు పత్రాలకు కాయలకు ఫలాలకు ఇది ఈ కాండం యొక్క ఆహార పదార్థాలని మొక్కలోని ఇతర భాగాలకు చేరవేస్తుంది అందిస్తుంది అన్న విషయం అనేది గుర్తుంచుకోవాలి వేరు యొక్క మెయిన్ విధి అది ఏం లేదు భూమిలో ఉన్నటువంటి వే వేరు వ్యవస్థ అంటే కాండం యొక్క ముఖ్య విధి అంటే వేరు వ్యవస్థ అందిస్తున్నటువంటి భూమిలో నుండి అందిస్తున్నటువంటి లవణాలని ఖనిజాలని వేర్లు భూమిలో నుంచి పీల్చుకొని అవి కాండానికి అందిస్తే కాండము మరి కాండంలో ఉన్నటువంటి వివిధ భాగాలకి మొక్క కాండంలో ఉన్న వివిధ భాగాలకి ఆకులకు కొమ్మలకు వీటన్నిటికి కూడా ఈ పదార్థాలను అందించేటటువంటిది మెయిన్ దాని యొక్క విధి అది కాండం యొక్క విధి మరి చెట్టు నిటారుగా ఉంచడానికి చెట్టుని మరి కింద వేర్ వ్యవస్థతో ఆధారంతో నిటారుగా ఉండటానికి ఒక ఆకారంగా ఉండటానికి ఈ కాండ వ్యవస్థ మెయిన్గా తోడ్పడుతుంది ఈ కాండం మీదనే మిగిలినటువంటి ఆకులు మరి కొమ్మలు పూ ఆధారపడి ఉన్నాయి కాండం కూడా రూపాంతరాలు చెందుతుంది మారిన పరిసరాల్లో నూతన వీధులు నిర్వర్తించడానికి కాండ నిర్మాణంలో కలిగే శాశ్వత మార్పులనే కాండ రూపాంతరాలు అంటే మా కొన్ని కొన్ని పరిసరాల్లో బట్టి నూతన విధులను నిర్వర్తించడానికి కూడా కాండ నిర్మాణంలో కలిగే శాశ్వత మార్పులు కొన్ని ఉన్నాయి వాటినే కాండ రూపాంతరాలు అంటారు అంటే వాయుగత కాండ రూపాంతరాలు భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో పెరిగే మొక్కలలోని వాయుగత కాండాలు శాఖీయ మొగ్గలు కొన్ని ప్రత్యేక విధులు నిర్వర్తించు నిమిత్తము రూపాంతరం చెంది ఉంటాయి వీటినే మనం వాయుగత కాండ రూపాంతరాలు అంటాం అంటే భిన్నమైన వాతావరణ పరిస్థితులు అంటే వాతావరణంలో ఎప్పుడు కూడా ఒకే రకమైనటువంటి పరిస్థితులు ఏమి లేవు కొన్ని వాతావరణ పరిస్థితులు మారినప్పుడు వాతావరణ పరిస్థితి అనుకూల మొక్క అనుకూలంగా ఉన్నప్పుడు మరి అదేవిధంగా శాఖీయ మొగ్గలు కాండాలు శాఖీయ మొగ్గలు కొన్ని ప్రత్యేక విధులు నిర్వర్తించే నిమిత్తం రూపాంతరం చెంది ఉంటుంది కాండా దీన్ని మనం వాయుగత రూపాంతరాలు చెందిన కాండాలు అంటాం కొన్ని గమనించినట్టయితే బొమ్మల్లో తెలుస్తాయమాట మనకి నుల్లి తీగలు ఇవి బలహీన కాండం కలిగి మొక్కల్లో ఉంటాయి గ్రీవహ మొగ్గల నుండి కానీ కొన మొగ్గల నుంచి కానీ ఏర్పడుతుంటాయి ఇప్పుడు మనం చాలా వరకు చూసినట్టయితే కాండం అన్ని పెద్ద చెట్లు ఏముండవు కొన్ని ఒక చెట్టు ఒక చెట్టుకైనా బాగుతుంది ఒక పెద్ద బిల్డింగులకు కూడా ఎంత ఎత్తైన దానికి పందిరి పాకటానికి అవకాశం ఉంటే మాత్రం అది ఉన్నది చిన్న కాండమే అది బరువుగా మోయలేదు కూడా కానీ పాక్కుంటూ ఎంత దూరమైనా పోతుంది మనం ఇప్పుడు త్వర తీగ మరి అదేవిధంగా పట్ల తీగలు ఇంకా అదేవిధంగా మల్లె తీగలు అదేవిధంగా చాలా ఇట్లా పాకేటటువంటి గుణం ఉన్నటువంటి చానా చెట్లు కాండం బలహీనంగా ఉంటుంది కానీ అది పాకటం ఎంత దూరమైనా కూడా పాగుతుంది అంటే దానికి ఆధారం అనేది ఒకటి కావాలి ఆధారం ఉంటే ఎంత దూరమైనా కూడా పాగుతుంది ఈడ కాండమే మెయిన్ కాదు ఇక్కడ పెద్ద పెద్ద కాయలు కాస్తాయి అది ఇప్పుడు మన గుమ్మడి చెట్టు ఉంది గుమ్మడి కాయలు కాసేది దాని యొక్క కాండం చాలా విగ్గనే ఉంటుంది అలాగే మనకి స్వరపాదులు అలాగే పొట్లై ఇవన్నీ కూడా మనకి చాలా చిన్నగానే ఉంటాయి కాకర ఇవన్నీ వీటి కాండాలనే చిన్నగానే ఉంటాయి పలసగానే ఉంటాయి కాకపోతే ఇది మాత్రం బాగా పెరిగి చాలా దానికి ఒక తోడు ఆధారం ఉంటే మాత్రం ఎంత దూరమైనా ఎంత పైకైనా చెట్టు మీదకైనా ఎంత బిల్డింగ్ మీదకైనా పాకటానికి ప్రయత్నిస్తుంది నేల మీద కూడా పాకటానికి ప్రయత్నిస్తుంది పాకి పెద్ద పెద్ద కాయలను కూడా అది ఇచ్చే అవకాశం ఉంది అంటే మనకి పెద్ద పెద్ద చెట్లు మామిడి చెట్లు ఇంకా వేరే పెద్ద 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 కాండం వేర్లు కలిగినటువంటి చెట్లు కన్నా కూడా ఇవి ఇంకా పెద్ద కాయలను కూడా ఇచ్చే అవకాశం కాబట్టి ఇక్కడ మనం బలహీన కాండం గల మొక్కల్లో మనం చూడవచ్చు నులితీగ అంటే గ్రేవో మొగ్గల నుండి కానీ కొన మొగ్గల నుండి కానీ ఏర్పడతాయి ప్లాసి ప్లాసిప్లోరా జుక జుకమల్లె గ్రేవ మొగ్గలు నులి మారుతుంది ఇది పత్ర గ్రేవ మొగ్గ లేదా మొగ్గ నుంచి ఏర్పడతాయి ఇవి రక్షణ కోసం ఏర్పడే దృఢమైన చేవదేరిన మనదేలిన నిర్మాణాలు కూడా ఉంటాయి కొన్నింటిలో అదేవిధంగా బోగస్ భోగస్ భోగన్విల్య అదేవిధంగా ప్యూనికా గ్రానిటమ్ కార్సిసా కొండారస్ వాక కొనమొక్క ఒక జత ముళ్ళను కలిగి ఉంటాయి కార్సిసా కొండారస్ అది వాక కొనమొక్క ఒక జత మొళ్ళను కలిగి ఉంటుంది ఒకటి అంటే ఇక్కడ మనం ఈ సైంటిఫిక్ నేమ్స్ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఈ మొక్కల్లో ప్రతి మొక్కకు కూడా ఒక సైంటిఫిక్ నేమ్ ఉంటుంది ఒక శాస్త్రీయ నామం ఉంటుంది ప్రతి జంతువుకి కూడా ఒక శాస్త్రీయ నామాన్ని శాస్త్రవేత్తలు పెట్టారు మనకి ఎగ్జామ్స్లో ఈ కాంపిటేటివ్ టెస్ట్లో ఎక్కువగా ఈ శాస్త్రీయ నామాలని బాగా ఒకటికి రెండు మూడు సార్లు బాగా పలికినట్టయితే మనం ఆ పేర్లు బాగా మనకి నోటికి ఉండే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఎక్కువగా ప్రయత్నించాలి కాబట్టి వీటిని మనం మా శాస్త్రీయ నామాల్లో బాగా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది వీటిని కూడా మనకి బిట్లో రూపంలో ఎక్కువగా అడిగే అవకాశం ఉంది అలాగే కొక్క్యాలు ఇవి గేహూ మొగ్గ మొగ్గలు లేదా కొన మొగ్గల నుండి ఏర్పడతాయి ఇగోనియా అభిముఖ పత్రాల్లో గేహూ మొగ్గలు కొక్కలుగా మారుతుంటాయి కొన్నిట్లో కొక్యాలుగా ఉండి ప్రతిభా కాండాలు ఇవి సాధారణంగా ఎడారి మొక్కల్లో నీరు తక్కువగా లభించే లభించే అనావృష్టి ప్రాంతాల్లో పెరిగే మొక్కల్లో ఏర్పడతాయి ఇవి సాధారణంగా ఎడారి మొక్కలు అంటే నీరు తక్కువగా లభించే అంటే ఈ ప్రతిభా కాండాలు సాధారణ ఎడారి మొక్కల్లో ఎడారిలో ఏమేమి మొక్కలు పెరిగితే మనకు తెలుసు ఎడారిలో చాలా నీరు తక్కువగా ఉంటుంది అనావృష్టి పరిస్థితులు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ పెరిగే మొక్కల్లో ఏం చేస్తాయంటే ఇవి ఏర్పడతాయి ఈ ప్రతిభా కాండాలు ఏర్పడుతుంటాయి అంటే ఉపన్ష కాజురైన ఇంకా మేము మనకు తెలిసి ఇంతకుముందు బ్రహ్మజేవుడు నాగజేవుడు ఇలాంటి మొక్కలను కూడా మనం ఎడారిలో పెరిగేవి కూడా మనం గమనించాం చూడండి ఎడారిలో పెరిగే మొక్కలను ఒకసారి అంటే వాటి పత్రాలే కాండాలుగా మారతాయి అవేగా కంటకాలుగా మారుతాయి ముళ్ళుగా కూడా మారుతాయి అంటే వీటిని మనం బాగా గమనించినట్టయితే వేర్లు ముళ్ళే కాండాలుగా మారటం పత్రాలే కాండాలుగా మారటం మనం వాటిని గమనించాలి అంటే ఇక్కడ ఎడారుల్లో నీటి కొరత బాగా ఉంది కాబట్టి ఆ పరిస్థితులకు అనుకూలంగా అది అక్కడ నీటిని నిల్వ చేసుకొని కాండాల్లో ఆహారాన్ని నిల్వ చేసుకొని మొక్కని చనిపోకుండా మరిన్ని రోజులు బతికించడం కోసం ఇక్కడ ఈ విధంగా రూపాంతరాలు చెంది ఉంటాయి అనేది మనం ఇక్కడ గుర్తించాలి దుంప వంటి కాండాలు వాయుగత కాండం ఆహార పదార్థాన్ని చేసి దుంప వల్ల ఏర్పడితే వాటిని దుంప వంటి కాండాలు అంటారు అంటే ఇక్కడ వాయుగత కాండం ఆహార పదార్థాలు నిల్వ చేసుకోవటం నిల్వ చేసుకొని దుంపలాగా గట్టిగా తయారు కావటం ఈ విధంగా గట్టిగా తయారైనట్టయితే వాటిని మనం దుంప వంటి కాండాలు అని అంటున్నాం దాంట్లో ఉదాహరణలో నూల్కోల్ నూల్కోల్ అనేది ఈ మొక్క మొక్కలో ఇలాంటిది కనిపిస్తుంది వాయుగత కాండం ఆహార పదార్థాలు నిల్వ చేసి దుంప వలె ఏర్పడితే వాటిని మనం దుంప వంటి కాండాలు అని అంటున్నాం ఇక్కడ మనం శాఖీయ కూరకాలు పుష్పకాలు రూపాంతరం చెంది చిన్న సంగ్రహిత శాఖలుగా అభివృద్ధి చెంది పోషక పదార్థాలు నిల్వ చేస్తాయి దీన్నే లఘు లక్షణాలు అంటారు అంటే ఇక్కడ మనకి మనకి కాండాలు నులి తీగల్లాగా మరి మరియు మరి రకరకాలుగా రన్నర్ ఇట్లా మనం చాలా చూసాం అంటే వీటిలో కొన్ని కొన్ని ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉంటాయి అంటే ఒక్కో పార్ట్ ఇక్కడ ఒక్కో కాండంగా మారుతాయి గట్టిగా మారుతాయి ఆహారం నిల్వ చేసుకుంటాయి ఇప్పుడు కొన్ని చోట్ల ఆకుల్లో ఆహారం నిల్వ చేసుకుంటే ముళ్ళు గట్టిగా ఉండి వాటిలో ఆహారాన్ని నిల్వ చేసుకుంటే ఇక్కడ మనకి లఘు లసునాలు అని చెప్పి ఇవి శాఖీయ కూరకాలు పుష్పకాలు రూపాంతరం చెంది చిన్న సంగ్రహిత శాఖలుగా అభివృద్ధి చెంది పోషక పదార్థాన్ని నిల్వ చేసుకుంటాయి వీటిని మనం లఘు లసునాలు అంటారు డయాస్కోరియా బల్ఫిఫెరా దీనిలో పత్రగీవాల్లో లఘు లసనాలు ఏర్పడతాయి కాబట్టి ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటిది లఘు లసనాలకు ఉదాహరణ డయాస్కోరియా బల్బిఫెరా అంటే ఇవి వీటి లోపల ఆహారాన్ని నిల్వ రూపాంతరాలు చెంది ఆహారాన్ని ఇక్కడ నిల్వ చేసుకుంటాయి కాబట్టి వీటిని మనం లఘు లసణాలు అని చెప్పి అంటున్నాం కాబట్టి ఇక్కడ లసనాలు లఘు లసనాలు అంటే ఏందో మనం గుర్తుంచుకోవాలి అంటే ఏంది ఇక్కడ మనకి శాఖీయ కూరకాలు పుష్పకాలు రూపాంతరాలు చెంది చిన్న చిన్న సంగ్రహిత శాఖలుగా అభివృద్ధి చెంది పోషక పదార్థాన్ని నిర్వహించుకుంటుంది నిర్వహించుకుంటుంది వీటిని మనం లఘు లసణాలు అని చెప్పి అంటున్నాం అయితే ఇక్కడ కొన్ని మనం కొన్ని చూడవచ్చు ఎలా ఉన్నాయో అంటే లఘు దర్శనాలకు బొమ్మలు కొన్ని చూడండి ఫిగర్స్ డయాగ్రామ్స్ ఉపవాయుగత కాండ రూపాంతరాలు ఉపవాయుగత కాండ రూపాంతరాలు కొన్ని బలహీన కాండం గల మొక్కలలో కాండం కొంత భాగం భూగర్భంగాను కొంత భాగం వాయుగతంగాను ఉంటుంది ఇక్కడ వాయు ఉపవాయుగత కాండ రూపాంతరాలు కొన్ని బలహీన కాండం కలిగినటువంటి మొక్కల్లో కాండం కొంత భాగం భూగర్భంగాను కొంత భాగం వాయుగతంగాను ఉంటుంది ఇటువంటి కాండాలను ఉపవాయుగత కాండాలు అంటారు ఇవి శాఖ ఉత్పత్తికి తోడ్పడతాయి అంటే ఇక్కడ ఉపవాయుగత కాండ రూపాంతరాల్లో అంటే ఇక్కడ మనం వేరు అనేక రూపాంతరాలుగా ఉంటుంది వాయుగత కాండ రూపాంతరాలు ఉప లఘు లసుణాలు నుల్లి తీగలు ఇట్లా రకరకాలుగా రూపాంతరాలు చెంది ఉంటుందన్నమాట దీంట్లో భూగర్భం అంటే కొంత భాగం భూగర్భం కానీ కొంత భాగం వాయుగతం కాని ఉంటుంది అంటే ఇటువంటి అంటే ఉప ఉపవాయుగతం పూర్తి కాకుండా అంటే ఇక్కడ కాండ వీటిని శాఖ ఉత్పత్తికి కూడా ఉత్పత్తి అవుతుంది తోడ్పడతాయి వీటిలో శాఖ ఉత్పత్తిని మనం చూడవచ్చు అనేది చెప్తాను రన్నర్లు బలహీన కాండం ఉన్న కొన్ని మొక్కలలో కాండాలు సాగిలపడి ప్రతి కనుపు నుండి వేరు వేర్లు ఉత్పత్తి అవుతాయి అంటే బలహీన కాండం ఉన్నటువంటి కొన్ని మొక్కల్లో కాండాలు బాగా సా అంటే సాగుతూ అంటే బలపరుపుగా సాగుతూ నేల మీద పోదు అంటే వాటి కాండాలు సాగిలపడి ప్రతి కనుపు నుండి వేర్లు ఉత్పత్తి అవుతాయి అంటే ఈ దీని నుంచి ఇంకో ప్లేస్లోకి ఉత్పత్తి అవుతుంది ఆ కనుపు నుంచి వేర్లు ఉత్పత్తి అయి మళ్ళీ అది భూమికి తాకి మళ్ళీ ఆ నుంచి మళ్ళీ ఇంకో కనుపు దగ్గర పోయిన తర్వాత అక్కడ మళ్ళీ భూమికి తాకి మళ్ళీ వేర్లు ఉత్పత్తి అవుతాయి అంటే మనం కొన్ని చూసినట్టయితే గరిక చూడండి సరే మనం చూస్తున్నటువంటి వాటిలో అది ఎలా ఉంటుంది కొద్దిగా పెరగగానే కొంత గనుపు రాగానే అది భూమికి తాగగానే ఆ గనుపు దగ్గర వేర్లు వస్తాయి ఇంకా కొంచెం ఇంకోటి ఇంకో కొంత కొమ్మ వేయగానే మళ్ళీ గనుపు దగ్గర వేర్లు వస్తాయి అంటే ఈ విధంగా పాకుతూ ఈ నేల మొత్తం కూడా పాకుతూ ఉంటుంది నేల దాన్ని ప్రయాణించే దానికి వాతావరణ పరిస్థితులు నీరు లవణాలు నేల సరైనది జరిగితే ఎంత అయినా కూడా ఇది పాక్కుంటూ పోయే అవకాశం అంటే బలహీన కాండంగా ఉంటుంది మరి ఉండి కొన్ని మొక్కలు వాటి కాండాలు సాగిలపడి ప్రతి కణుపు నుండి వేర్లు ఉత్పత్తి అవుతూ వెళ్తూనే ఉంటుంది అంటే ఉదాహరణలో హైడ్రోకోటైల్ వల్గారిస్ సరస్వతి ఆకు అంటే తెలుగులో ఆగ్జారిస్ పులిచెంత అంటే ఇట్లా కొన్ని ఆకుల్లో ఈ విధమైనటువంటి పద్ధతి దొరుకుతుంది బలహీన కాండం ఉం ఉండి కొన్ని మొక్కల్లో వాటి కాండాలు సాగిలపడి అంటే భూమి మీద సభ్యతగా ప్రయాణిస్తూ అవి వేర్లు తాగగానే వస్తాయి అవి చాలా ఉన్నాయి మనం చూసినట్టయితే వేర్లు తాగగానే మళ్ళీ రావటం ఆ విధంగా అంటే ఎక్కువగా గరిక బాగా చూస్తాం దానికే వాటిలో వాటికి కొన్ని రకాలైనటువంటి హైడ్రో కోటైల వల్గారిస్ సరస్వతి ఆకు ఆగ్జాలిస్ వెళ్ళిపురిచెంత ఆకు అంటే ఈ విధంగా వాటిలో మనకి కనిపిస్తుంది టోలాన్స్ కొన్ని మొక్కలలో మృతికకు దగ్గరగా ఉండి కొన్ని బలహీన శాఖలు వంగి ఏటవాలుగా పెరుగుతుంటాయి ఇలాంటి శాఖలను స్టోలాన్స్ అంటారు అంటే ఇక్కడ కొన్ని మొక్కలలో మృతికకు దగ్గరగా ఉండి కొన్ని బలహీన శాఖలు వంగినప్పుడు ఏటవాలుగా వంగినప్పుడు అవి ఏటవాళ్ళుగా ఉంటాయి అంటే మనం ఉదాహరణకి గన్నేరు చెట్టు చూద్దాం గన్నేరు చెట్టు ఎంత పొదలాగా అవుతుంటుంది ఎలా అవుతుంటుంది ఒక్కటే మనం కమ్మేస్తే దాని నుంచి వచ్చినటువంటిది ఇంకొక కమ్మ అది నేలకు తాగగానే ఆ నుంచి కొమ్మలు అట్లా అట్లా నేల తాగిన అది ఒక పెద్ద పొదలాగా అయ్యే అవకాశం అంటే ఇక్కడ మృతికకు దగ్గరగా ఉంటే భూమికి దగ్గరగా ఉండి ఆ భూమి నేలకి అంటే భూమి అది మనకైతే ప్లేస్కి దగ్గరగా ఉండి ఏటవాలుగా పెరుగుతున్నప్పుడు ఆ ఏటవాలుగా పెరిగే క్రమంలో అది భూమిని తాకిన చోట మనకి వెంటనే దానికి ఆ శాఖకి ఆ కొమ్మకి వేర్లు వస్తున్నాయన్నమాట ఆ వేర్లు రాగానే మన వాళ్ళు ఏం చేస్తారంటే అంతవరకు ఆ వేర్లు వచ్చినటువంటి ప్రదేశానికి యువతలతో కట్ చేసి ఈ మొక్కని జాగ్రత్త తొవి వేర్లతో సహా తొవి తీసుకెళ్ళి వేరే చోటమని దాన్ని మళ్ళీ గన్నేరు మొక్కని నాటుతున్నారు అంటే గన్నేరు మొక్క ఎక్కువగా మనం శాఖను కట్ చేసుకొని అంటే వేర్లు వచ్చిన తర్వాత కట్ చేసుకొని తీసకపోతే అది వేరే ప్రాంతంలో మనం నాటవచ్చు అన్నమాట వీటిని మనం స్టోలాన్లు అంటారు అంటే కొన్ని మొక్కల్లో ముత్తికు దగ్గరగా ఉండి కొన్ని బలహీన శాఖలు వంగి అంటే అన్ని వంగవు కొన్ని నిటారుగా వెళ్తాయి నిటారుగా వెళ్ళే వెళ్తూనే ఉంటాయి కొన్ని శాఖలు కిందికి ఏటవాలుగా పెరుగుతాయి కాబట్టి అలాంటి శాఖల్ని మనం ఇక్కడ స్టోలాన్స్ అని అంటాం నీర్యం వడోరమి దీని గన్నేరు యొక్క శాస్త్రీయం నీ నీర్యం వడోరమి గన్నేరు జాస్మినం అనేటువంటి ఇంకొక మొక్క ఇలాంటి మొక్కల్లో మనం చూడవచ్చు అన్నమాట ఇంకా ఇంకా కొన్ని మొక్కలు కాండం అంటే కాండం దిగువ భాగం కొంత మృతికలో ఉంటాయి సర్కర్లు అంటారు అంటే అంటే సర్కర్స్ అంటే ఇవి కాండము దిగువ భాగంలో కొంత మృతికలో ఉంటాయి దిగువ భాగం ఉండే మృతికలో ఉండి అవి పెరుగుతుంటాయి ఇవి కొన్ని అఫ్సెట్లని స్వేచ్ఛగా నీటిలో తేలియాడే కొన్ని మొక్కల్లో కాండం క్షీణించి చిన్న దిమ్మెలు ఏర్పడుతుంటాయి వీటి మీద అనేక పత్రాలు క్రమ పద్ధతులు వృద్ధి చెందుతుంటాయి అంటే వీటి మీద మనకి ఇక్కడ గమనించినట్టయితే స్వేచ్ఛగా నీటిలో తేలియాడే కొన్ని మొక్కలు కాండం క్షీణించి చిన్న దిమ్మెలు ఏర్పడి ఇవి నీటి మీద అనేక పత్రాలుగా ఒక క్రమ పద్ధతిలో వృద్ధి చెందుకుంటూ పోతాయి వీటిని ఆఫ్సెట్లు అంటారు ఇలా రకరకాల మొక్కలు అంటే ఇక్కడ కాండం రూపాంతరాలు చెందింది ఇప్పుడు మనం ఆఫ్సెట్ల గురించి చూసాం మరి సర్కార్ల గురించి స్టోలన్ల గురించి నిర్తిగల గురించి మరి ఇట్లా ఇట్లా కొన్ని వీక్ కాండాలు ఇవన్నీ కూడా వీక్ అంటే బలహీనమైనటువంటి కాండాలు మనం ఈ మొక్కలు కూడా చాలా ఉన్నాయి మనకి పెద్ద పెద్ద వృక్షాలని మనం గమనిస్తున్నాం ఇవి కూడా పాకుంటూ చెట్టు మొత్తాన్ని కూడా పాకుద్దాం కొన్ని చెట్లు చూసినట్టుగా కొన్ని తీగలు చెట్టు మొత్తాన్ని కూడా పాకుతుంటాయి పాకి అది వాటిని పెరగనీయకుండా కూడా ఆపుతాయన్నమాట వాటి పెరుగుదలను కూడా ఆపేస్తాయి అందుకోసం అన్ని చెట్లు అన్ని చెట్లకు పాకనేవారు కాబట్టి ఏరేటట్టుగా పాకేటట్టుగా చేసేటటువంటి మార్గం వేరే ప్రాంతంలో స్వేచ్ఛగా ఆ గోడలకి భవనాలకి కొన్ని పాకుతుంటాయి కొన్ని చెట్లగా బాగుతుంటాయి కొన్ని వేరే ఎత్తు ప్రదేశాలకు పాకుతూ పోతాయి అంటే ఇలా నేల మీద పాకుతూ పోతాయి ఇలా రకరకాలైనటువంటి మనం బలహీనమైనటువంటి కాండాల్లో మనం కొన్ని మొక్కలను మనం ఇక్కడ చూడవచ్చు అన్నమాట అఫ్సెట్లు చూసినట్టయితే చూడండి అంటే ఇక్కడ ఒక మొక్క రాగానే అది కొంచెం దూరం కాండం పెరగానే ఆ కాండం నేలకు తాగగానే అక్కడి నుంచి మళ్ళీ వేర్లు రావడం వల్ల ఇంకొంచెం దూరం పోగానే అట్లా ఈ స్థలాన్ని మొత్తాన్ని కూడా విస్తీర్ణం ఎంత విస్తీర్ణం అందుబాటులో ఉందో అనుకూలంగా ఉందో ఆ స్థలాన్ని మొత్తాన్ని కూడా పెరుగుతూ దాన్ని ప్రయాణం చేస్తూనే ఉంటుంది అంత దూరమైన అంటే ఇక్కడ అక్కడ ఆగవచ్చు అంటే అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేని కాడ ఆగుతుంటుంది అన్నమాట దాని కాలపరిమితి అయ్యేంత వరకు అది దాన్ని మొక్కని అభివృద్ధి చేసుకుంటూ పోతాయి అంటే ఆ విధంగా ఉన్నటువంటి కాండాలు ఇక్కడ మనం బలహీనమైనటువంటి కాండాలని చెప్పవచ్చు అన్నమాట భూగర్భ కాండ రూపాంతరాలు అంటే భూగర్భ కాండ రూపాంతరాలు ఏంటి కొన్ని మొక్కల కాండాలు భూమి లోపల పెరుగుతాయి మరి ఇవి మనం ఇందాక కొన్ని చూసాం దుంపలు కాకుండా అంటే దుంపలు అవన్నీ చూసాం కొన్ని మొక్కలు భూమి లోపల పెరుగుతాయి వీటిని భూగర్భ అంట భూమి మీద పెరిగే మనములకి కాండాలని చెప్పుకుంటున్నాం భూమి లోపల పెరిగే సాధారణంగా ఏం పెరుగుతున్నాయి భూమి లోపల భూమిలో ఏంది వేర్లే కానీ భూగర్భ కాండాలు అంటున్న వాటిని వేర్లను కూడా ఎందుకు శాఖ వ్యోత్పత్తిలో తోడ్పడతాయి భూమి లోపల ఉండటం వల్ల శాఖార జంతువులను వాటి బారి నుంచి కాపాడతాయి అంటే కొన్ని కాండాలు లోపల ఉండటం వల్ల కొన్ని మరి ఇట్లా ఉపయోగపడవు మామూలు జంతువులకు వాటికి మనిషి మాత్రమే వాటిని చూసి తీసుకుంటారు అయితే కొన్ని జంతువులు కూడా మరి దాంట్లో భూమిలో ఉన్నాయి కూడా తవ్వుకొని తినేటటువంటి జంతువులు కూడా ఉన్నాయి ఇక్కడ అంటే భూగర్భంలో ఉన్నటువంటి వాటికి కూడా ఒకసారి టేస్ట్ తగిలినప్పుడు ఇక్కడ ఈ కొమ్మల్లో ఈ ఆకుల్లో ఇలాంటి చెట్లల్లో ఉంటాయని సంగతి అవి కూడా గుర్తించి అవి తోవి తినే అవకాశం ఉంది అంటే ఇక్కడ మనకి కొన్ని మొక్కల కాండాలు భూమిలో పెరుగుతుంటాయి వీటిని భూగర్భ కాండాలు అంటాం వాటి విధులు ఏంటంటే శాఖ ఉత్పత్తిలో తోడ్పడతాయి ఇవి శాఖలను ఉత్పత్తి చేసే దాంట్లో తోడ్పడతాయి భూమి లోపల ఉండటం వల్ల శాఖార జంతువులు వాటి బారి నుండి కూడా కాపాడబడతాయి అంటే ఈ రకమైనటువంటి కొన్ని కాండాలు కూడా మనం గమనించవచ్చు కొమ్ము అంటే ఇక్కడ రైజోమ్ అంటే ఇవి మృతికలో భూమికి సమాంతరంగా పెరిగే భూగర్భ కాండం కణుపుల వద్ద పులి ఉంటాయి భూమిలో ఉండే అనావృష్టి సమయంలో కూడా ఇవి సజీవంగా ఉంటాయి అంటే ఇవి సజీవంగా పెరిగే అవకాశం ఉంది అంటే అదేవిధంగా ఇంకా మనకి అఫిషనాలి సల్లం అంటే ఇక్కడ ఇంకా మనకి పసుపు అరటి మోసపార డైసిక కరీ లాంగా అంటే పసుపు ఇలా జుజుంబర్ అఫిస్ నాలిస్ అంటే అల్లం ఇవన్నీ కూడా వీటిని పరిశీలించినట్టయితే మనకి ఎలా పెరుగుతున్నాయో మనం గమనించవచ్చు ఇది భూమి లోపల వేయగానే అల్లం ముక్కలు చాలా పెద్దగా అవుతుంటాయి అంటే ఇవి భూగర్భకాండాలు అలాగే పసుపు కొమ్ములు కొమ్ములు అంటారు కొమ్ము అరటి అంటే ఇవన్నీ కూడా మనకి కనిపిస్తున్నటువంటి అంటే ఇవి మృతికల్లో భూమికి సమాంతరంగా అంటే లోతుగా పోయి ఇవి లోతుగా పోవు అడ్డంగా పోతాయి అంటే సమాంతరంగా ఎంత దూరమైనా పోతాయి ఇట్లా పెరిగే భూగర్భ కాండాలు కొన్ని లోతుగా పెరుగుతున్నాయి ఇప్పుడు మామూలుగా వేర్లు అయితే లోతుగా పోతున్నాయి పెద్ద పెద్ద చెట్ల యొక్క వేర్లు లోపల పెరుగుతున్నాయి పైన కాండం పైన కనుపుల వద్ద పొలి సాగులు ఉంటాయి పైకి మనకి పొలి సాగులాగా కనపడతాయి అయితే కింద మాత్రం పెద్దగా లావుగా కనిపిస్తుంది అల్లం గడ్డలు అట్లే ఇంకా వేరేవి కూడా మనం చూడొచ్చు అన్నమాట అంటే ఇక్కడ సజీవంగా అంటే భూమి లోపల ఉండటం వల్ల కొమ్ము ఒకసారి సమయంలో కూడా కాకపోతే కొమ్ము పెద్దగా కాకపోవచ్చు కానీ కానీ అది చనిపోవడానికి అవకాశం సజీవంగా ఉండదు మళ్ళీ దానికి తేమ తగిలినప్పుడు మళ్ళీ దానికి ఎక్కడ నీరు పో నీళ్లు పోసినప్పుడు తిరిగి అది మళ్ళీ మొలకెత్తే అవకాశం ఉంది మరల అంటే ఈ విధంగా మనకి ఇప్పుడు టేకు మొక్క కూడా ఒక దుంప ఒకటి తెస్సపై మనం వేసినప్పుడు మామూలుగా వర్షాకాలంలో కానీ ఎండాకాలంలో కానీ మనం వేస్తే అది అలాగే ఉంటుంది దాని నుంచి ఏం చలనం ఉండదు కానీ వర్షాలు పడిన తర్వాత దానిపైన ఆకు రావటం మనం పెడతాం అంటే ఇక్కడ మనం ఏం తెలుస్తుంది లోపల ఉన్నా కూడా కొన్ని సా అవి అవి నిక్షిప్తంగా ఉంటాయి అట్లా శుప్తావస్థలో ఉన్నట్టుండి తిరిగి నీరు తగిలినప్పుడు అవి సజీవంగా అంటే ఏపుగా పెరుగుతుంది అంటే జీవం ఉన్నది లోపల కానీ దానికి అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు దానికి స్పీడ్గా దానిలో జీవక్రియ స్టార్ట్ అయ్యి అవి పెరగటం అవి విస్తరించటం అనేది ఇక్కడ జరుగుతుందని మనం చెప్పవచ్చు ఇంకోటి కాండం నిర్ణీతమైన లోతులో నిలువుగా పెరిగే ఉబ్బిన భూగర్భ కాండం కండరపేట భాగాన్ని కొన్నిసార్లు అన్ని వైపులా అబ్రప వేర్లు ఉంటాయి దీన్ని కొలకేసియా శ్యామ అమరోల్పాలసిస్ అంటే ఇడ అమరోల్పాలస్ అంటే ఇడ మనం కొలకేసియా అంటే ఇది శ్యామ అమరోల్పాలస్ అనేది ఈ రెండు రకమైనటువంటి మొక్కల్లో ఇది మనం చూడగలుగుతాం కామ్ అంటే ఇక్కడ నిర్ణీతమైన లోతులో నిలువుగా పెరిగే ఉబ్బిన భూగర్భ అంటే నిర్ణీతమైన లోతులోకి పోయి నిలువుగా పోతుంది కానీ మనం ఎంత ఎంతమంది గమనించినాయి అవి సమాంతరంగా భూమికి సమాంతరంగా వెళ్తాం ఇవి నిలువుగా పెరిగి ఉబ్బిన భూగర్భ కాండము కండరపీడ భాగాన్ని కొన్నిసార్లు అన్ని వైపులా అబ్బరపు వేళ్ళు దానికి అన్నీ కూడా వేళ్ళు వచ్చినట్టుగా కూడా గమనిస్తాం అబ్బరపు వేళ్ళు కూడా వచ్చి అవి లావుగా ఉంటుంది అన్నమాట కాండం అంటే ఇప్పుడు మనం చేమగడ్డలు వాటిని చూసినట్టయితే మరి అవి మనకి కనిపిస్తుంది అన్నమాట దుంపకాండం కొన్ని మొక్కల్లో భూతలానికి దగ్గరగా కాండవ కాండం దిగువ భాగం నుంచి కొన్ని శాఖలు ఉద్భవించి మృతికలోనికి చొచ్చుకుపోతాయి అంటే ఇక్కడ దుంపకాండం స్టెమ్ టంబర్ స్టెమ్ టబర్ ఇది ఏంటంటే కొన్ని మొక్కలలో భూతలానికి దగ్గరగా కాండం దిగువ భాగం నుంచి కొన్ని శాఖలు ఉద్భవించి మృతికలోనికి తొచ్చుకొని పండిపోతాయి అంటే ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయాలి అంటే మృతికలోకే చొచ్చుకొని పోతాయి అంటే భూమికి దగ్గరగా ఉండి కాండం దిగువ భాగం నుంచి కొన్ని శాఖ మళ్ళీ కింద నుంచి కూడా కొన్ని శాఖలు రావడం అవి మృతికలోకి చొచ్చుకొని పోవడం కాండం నుంచి అంటే భూమి పైన కనిపిస్తాయి ఆ కాండాలు కానీ అవి చొచ్చుకొని పోయి అవి కూడా పెద్దగా అయ్యే అవకాశం ఉంది లసనం ఇది ప్రత్యేక భూగర్భం దీనిలో కాండం దశలో దికుంభాకారంలో చిన్న పథకం వలె ఉంటుంది దీనిలో ఆహార పదార్థాలు నిల్వ చేయబడతాయి నిల్వ చేయబడతాయి అంటే ఇవి ప్రత్యేక భూగాలు ఇది ఒక వే ఇది ఒక స్పెషల్ ఇది డిఫరెంట్ దీనిలో కాణం క్షీణదశలో ద్వికుంభాకారంలో చిన్న పద ఉండి దీనిలో ఆహార పదార్థాలు నిల్వ చేయబడతాయి అంటే దీని లోపల ఆహార పదార్థాలు నిల్వ చేయబడేటట్టుగా ఉంటుంది దీన్ని మనం లసనం అని చెప్పి అన్నామంట మనం తర్వాత ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి మనం ఇప్పుడు అన్ని కాండాలు వివిధ రకాలైనటువంటి కాండాల గురించి తెలుసుకున్నాం కాండాలు కూడా బలహీన కాండాలు ఉన్నాయని చెప్పాం వేరు రూపాంతరాలు చెందినవి ఉన్నాయని చెప్పాం మరి అలాగే అబ్బురపు వేర్లు కలిగినటువంటి కాండాలను చూసాం మరి అదే వేరు తల్లి వేరు వ్యవస్థ కలిగినటువంటి కాండాలను కూడా మనం చూసాం అయితే ఇప్పుడు ఇక్కడ మన కొన్ని ప్రశ్నలు కూడా దీని మీద మనం వేసుకోవచ్చు ఎలా అని అంటే వేర్ల ఎందు ఆహారాన్ని నిల్వ చేయు మొక్కలు అంటే వేర్ల ఎందు ఆహారాన్ని నిల్వ చేసే మొక్కలు ఒక నాలుగు ఇస్తారు మనకి తుమ్మ నీరుల్లి జామ కరివేపాకు మరి ఏం చెప్దాం దీంట్లో నేను ఆహారం నిల్వ చేసేది నీరుల్లి మొక్క అలాగే పత్రవంత్రం చివరిన ఉబ్బి ఉండి భాగం దాన్ని మనం పత్రపీటం పుష్పశీర్షం పుష్పాసనం అంట దీంట్లో మనం ఒక ఆన్సర్ని గుర్తించాలి అలాగే పత్రపు వేళ్ళను కలిగి ఉన్నది పత్రపు వేళ్ళను కలిగి ఉండేది క్యారెట్ అవిసీనియా అలాగే కస్కిట తర్వాత బ్రయోఫిల్లం అంటే పత్రపీ కలిగి ఉండేది మీకు తెలుసు రణపాలకు అంటే దీనికి పత్రం నేలకు తాగానే మనం వెంటనే వేలు రావటం అది పూతిక ఆహారైన పుష్పించు మొక్క మోనోట్రోప ఈ మొక్క ఇది పుష్పించుతుంది ఆస్టోరియంలను వేటిని పిలుస్తారు అంటే పరాన్న జీవి వేళ్ళని ఆస్టోరియం పిలుస్తారు వృక్షోపజీవి వేళ్ళను ఏర్పరచుకునే మొక్క ఆర్కిడ్ మొక్క అలాగే వేళ్ళు లోపించిన నీటి మొక్కలు కూడా ఉన్నాయి ఇవి ఇట్రిక్ ఏరియా తర్వాత అరటిలో ఉండే కాండం ఏది మనం ఇక్కడ అనృత కాండం అది కీటకాహారి మొక్కల్ని వేటిని అంటారు ఏట్లో నెపంతిస్ సరటి కసికిట భోగనవిల్య అంటే దీంట్లో ఏముంటుంది మనకి కీటకహారి మొక్కలు అంటే నెపంతిస్ దీన్ని బాగా మనం గుర్తుంచుకోవాలి తర్వాత ఫెర్ను మొక్కల్లో ఉండే కాండ రూపాంతరం ఫెర్ను మొక్కల్లో ఏ రకమైన కాండ రూపాంతరాన్ని మనం చూస్తాము లసన కొమ్మ దుంపకాండం కందం అంటే ఏది అంటే ఇక్కడ మనం చూసేటటువంటి దాన్ని మనం ఏమంటామంటే అంటే కొమ్ము అలాగే సన్డ్యూగా పిలువబడే మొక్క శాస్త్రీయ నామం డ్రాసిర అలాగే అబ్బురపు వేరు వ్యవస్థ ఈ మొక్కల్లో బాగా ఉంటుంది అంటే ఏ ఏ మొక్కల్లో ఉంటుంది ద్విదళ బీజ మొక్కలు ఏకదళ బీజ మొక్కలు బయో ఫైటాలు దాలో ఫైటాలు దేంట్లో ఉంటుంది ఇది అంటే మనకి ఏకదళ బీజ మొక్కల్లోనే ఈ మనకి అబ్బురపు వేరు వ్యవస్థ కనిపిస్తుంది